రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పెందుర్తి శిరోమండలం కేసులో సెల్ఫోన్ సమాచారం అత్యంత కీలకంగా మారనుంది ఈ ఘటన తర్వాత బిగ్ బాస్ ఫేమ్ నాయుడు ఇంట్లో ఏం జరిగిందనే అనుమానాలు తలెత్తుతున్నాయి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద నాయుడు అతడి భార్య సహా ఎనిమిది మందిపై కేసు పెట్టి జైలుకు పంపించారు పోలీసులు మరోవైపు నాయుడు లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి అతడి మోసాలకు సంబంధించిన ఫిర్యాదుల లిస్ట్ రోజురోజుకీ పెరుగుతోంది వీటి ఆధారంగా విశాఖ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదవుతున్నాయి అసలు ఇంత అమానుషమైన ఘటనకు దారితీసిన కారణాలు ఏంటనేది చర్చనీయాంశంగా ఉంది ఎంత ఖరీదైన సెల్ ఫోన్ పోయినా ఇంత దారుణంగా చిత్రహింసలు పెడతారా అన్న అనుమానం పోలీసుల్లో ఉంది శిరోముండరం జరుగుతున్న సమయంలో నూతనాడు వ్యక్తిగత బ్యూటీషియన్ గా చెప్పుకునే ఇంద్రాణి వ్యవహార శైలి చర్చనీయాంశంగా మారింది దళిత యువకుడు శ్రీకాంత్ను ఆమె చావగొట్టింది అది కూడా శ్రీకాంత్ ఉద్యోగం మానేసి వెళ్లిపోయిన దాదాపు ఇరవై ఏడు రోజుల తర్వాత పిలిపించి మరీ చిత్రహింసలు పెట్టారు అక్కడితో ఆగకుండా శిరోముండరం చేయించారు ఒక యువతి ఇంత దారుణంగా ప్రవర్తించడం ఆ వ్యవహారమంతా నూతన్నాయుడు భార్య ఇతర సిబ్బంది సెల్ఫోన్లో చిత్రీకరించడం సీసీటీవీ ఫుటేజ్లో బహిర్గతమైంది ఈ ఘటన జరిగిన తర్వాత ఆరు సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు బాధితుడు శ్రీకాంత్ బయటికి తానేమీ ఫోన్ వాడలేదని చెబుతున్నప్పటికీ ఆండ్రాయిడ్ ఫోన్ ఉందని సమాచారం వాటిలో కీలక వీడియోలు ఫోటోలు ఉండడమే ఈ ఘటనకు కారణమనే అభిప్రాయం ఉంది సంఘటన జరుగుతున్న సమయంలో సిబ్బందిలో ఒకరైన ఝాన్సీ అక్కడ జరుగుతున్న దృశ్యాన్ని సెల్ఫోన్లో రికార్డు చేయడం సీసీటీవీ ఫుటేజ్లో కనిపించింది వీడియో కాల్ డేటా ఆధారంగా రెండుసార్లు నాయుడుకి వీడియో కాల్ చేసినట్లు గుర్తించారు శ్రీకాంత్ని వేధిస్తున్న సమయంలో ఆ దృశ్యాలను నూతన్ నాయుడుకు చూపించినట్లు నిర్ధారణ అయింది దీంతో నాయుడి కథ అంతా సెల్ఫోన్ చుట్టూనే తిరుగుతోంది సంఘటన జరిగిన తర్వాత ఇంద్రాణి తన ఫోన్లో రికార్డైన డేటాను తొలగించినట్లు గుర్తించారు పోలీసులు దీంతో సాంకేతిక ఆధారాల కోసం ఆమె మొబైల్ను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు ధోమతను బట్టి ఇంట్లో ఎంతమందినైనా సిబ్బందిగా నియమించుకోవచ్చు కానీ అంతమంది యువతులు నాయుడు ఇంట్లో ఏం చేస్తున్నారనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది బాధితుడి పట్ల ఇంద్రాణి వ్యవహరించిన కాఠిణ్యం చూస్తే సెల్ఫోన్ వ్యవహారం ఒక్కటే కారణం కాదేమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి యజమాని ఇంట్లో ఫోన్ పోతే ఈ యువతి ఎందుకు అంత దారుణంగా చితకబాదింది పూనకం వచ్చినట్లు ప్రవర్తించాల్సిన అవసరం ఏంటనేది డౌట్ సెల్ ఫోన్ చుట్టూ తిరుగుతున్న గుట్టును విప్పి నాయుడు అసలు బతుకు సమాధానికి చూపించాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి నాయుడు ఇంట్లో సీజ్ చేసిన ఫోన్లను విశ్లేషిస్తే శిరోముండరానికి దారితీసిన అసలు కారణాలు వాటి వెనుక రహస్యాలు వెలుగుచూసే అవకాశం